తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 12న రన్నింగ్ నిర్వహించే రన్నింగ్ పోటీల్లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్టపైన నిర్వహించిన 5K రన్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ వెంకన్న కోరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న మాట్లాడుతూ, హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ గత 3 సంవత్సరాలుగా హాఫ్ మారథాన్లని, గ్రామ గ్రామాన రన్నింగ్ పోటీల్ని పోలీస్ శాఖ సహకారంతో నిర్వహించే యువతని చైతన్యపరుస్తుందని తెలిపారు. దేశంలోని వైతాళికుల జన్మదినాలు, వివిధ జాతీయ రాష్ట్ర దినోత్సవాల సందర్భంగా పరుగు పందాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం స్థానిక ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ, ఎక్కడా లేని విధంగా హుస్నాబాద్లో యువతని పరుగు పందాల వైపు దృష్టి మళ్లించి ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ చెడు మార్గాలకి దూరమయ్యేటట్లు కృషి చేస్తున్నారని అసోసియేషన్ నిర్వహించిన వారిని అభినందించారు. 5K పరుగు పందెంలో సుమారు 50 మంది రన్నర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మహిళలు, బాలికలు, బాలురు, పురుషులు వేర్వేరు విభాగాల్లో వేర్వేరుగా మొదటి 3 స్థానాలు పొందిన వారికి జ్ఞాపికల్ని, మెడల్స్ని అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రన్నర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిగల్ల రమేష్, కోఆర్డినేటర్ చింతకింది శ్రీనివాస్, కౌన్సిలర్లు రోజు రమాదేవి, రవీందర్, భాగ్యరెడ్డి, శ్రీనివాస్, ప్రత్యూష, వెంకటరమణ, సత్యనారాయణ, లక్ష్మణ్, వైద్యం కిరణ్, వెంకటాద్రి, డాక్టర్ తిరుపతి, కృష్ణమూర్తి, మారుతి, రవీందర్, కొత్త శ్రీనివాస్, క్రీడాకారులు, రన్నర్లు తదితరులు పాల్గొన్నారు. సీనియర్స్ బయాస్ విభాగం మేడపైన అరవింద్ బొడిగపల్లి, మంచి ప్రొఫెషనల్, ఓకే మెడల్ మెడల్ కాదు, అదే షీల్డ్ ఇవ్వండి, షీల్డ్ ఇవ్వండి, షీల్డ్ ఇవ్వండి, వేసి తీసుకున్నావా? ఓకే, మేడబోయిన అరవిందు ఫస్ట్ ప్లేస్ 5K జెంట్స్ విభాగంలో మొదటి బహుమతి. అరే పర్సన్ కాదు, గుడ్ మెమరీ, రెగ్యులర్గా వస్తుంటారు పిల్లలు, మంచి స్టామినా ఉంది సార్, హాఫ్ మారథాన్ కూడా ఈజీగా కొట్టేస్తారు వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నారు. ఓకే, కంగ్రాచులేషన్స్. తర్వాత చొప్పరి శ్రీకాంత్ గారు బొడిగపల్లి, ఈ బొడిగపల్లి రన్నర్స్కు ఏదో మరి పుట్టినిల్లుగా మారబోతుంది. అందరూ కూడా మా స్టూడెంట్సే సార్, వీళ్ళు గతంలో మా స్టూడెంట్స్, ఇప్పుడు శ్రీకాంత్ సెకండ్ ప్లేస్ 5K రన్. బండ ఆనంద్ హుస్నాబాద్, ఆనంద్ ఆనంద్ వెళ్ళిపోయిందా, ఉన్నాడుగా. కంగ్రాచులేషన్ ఆనంద్, మొదటిసారి బహుమతి చేపడడం వల్ల ప్రజల్లో మంచి సమాచారం వెళ్తుంది. దానివల్ల ఇప్పుడు ఈ కట్టకాడికి డెవలప్మెంట్ కాగానే, అంతకుముందు ఈ గ్రామంలో వాకింగ్ అసోసియేషన్ లేకుండే వాకింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము. అందరం కూడా ఇక్కడ రావడం వల్ల వెంకన్న గారు చెప్పినట్టుగా రోజు 4:30 నుంచి వందలాది మంది ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క కట్ట మీద వాకింగ్ చేయడము, తర్వాత కింద జిమ్ చేయడము వలన ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ పెంచుకుంటున్నారు. ఆ ఫిట్నెస్ వలన వాళ్ళకి ఏమైందంటే హెల్తీ, లాంగెస్ట్ లైఫ్ కూడా ఉంటున్నది. మంచి మంచి కార్యక్రమం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూనే అందరినీ భాగస్వాములు చేసినందుకు వారికి కృతజ్ఞతాభిమానాలు తెలియజేసుకుంటూ ఇది కొనసాగించాలని కూడా కోరుకుంటున్నారు. రమేష్ గారు మాట్లాడాలి. హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే 5K రన్ అనేది పురుషులకు, అదేవిధంగా స్త్రీలకు కలిపి మనం కండక్ట్ చేసుకున్నా కానీ బహుమతులు అనేవి వీలుగా ఉంటాయి. సో ఈ రన్ అనేది మనకి ఎట్లా ఉండాలంటే, అన్నం తినకపోతే ఏ విధంగా అయితే మనకు బెల్లు కొడుతుందో, మార్నింగ్ లేవగానే ఈ రన్ కానీ వాక్ కానీ అంత అలవాటు ఉండాలి. సో మనం హెల్దీగా ఉండాలంటే సాయంత్రం ఫ్రెండ్స్ తగ్గించుకోవాలి, మార్నింగ్ ఫ్రెండ్స్ పెంచుకోవాలి. అర్థమైంది కదా? నైట్ ఫ్రెండ్స్ తగ్గించుకుంటే, మార్నింగ్ ఫ్రెండ్స్ పెంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మార్నింగ్ ఫ్రెండ్స్ తగ్గి మార్నింగ్ ఒక్కటే ఉండి నైట్ చాలా మంది ఉన్నావు అనుకో, నీ లైఫ్ స్పాన్ దగ్గర పడ్డట్టు. సో అట్లాంటి అలవాట్లు మన దగ్గర ఉండాలి. హెల్దీ అలవాట్స్ ఉంటే హెల్దీగా ఉంటాం. 1 రన్ చేంజ్ యువర్ డే, మెనీ రన్స్ చేంజ్ యువర్ లైఫ్. ఒక్క రన్ అనేది మార్నింగ్ ఒక రన్ అనేది చేస్తే ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది. అట్లానే డైలీ రన్ చేసుకుంటే మన లైఫ్ అనేది చాలా ముఖాలు నొప్పులు అనేటివి ఏమి ఉండవు, ఎట్లాంటి అపోహలు ఉండవు. కంపల్సరీ ఎవరికి సాధ్యమైతే వాళ్ళు రన్ కానీ వాక్ కానీ కంపల్సరీ చేయాలి. సో మన హుస్నాబాద్ రన్ అనేది హైదరాబాద్ తర్వాత మన రూరల్ ప్రాంతమైన మన హుస్నాబాదే ఉన్నది. దీని తర్వాత భూపాలపల్లి స్టార్ట్ అయింది. మేము భూపాలపల్లిలో హాఫ్ మారథాన్ పోయిన కమ్యూనిటీ చేసినప్పుడు పోయాం. కన్నకేయడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.
యాక్చువల్ సిటీలలో ఎక్కువ అంటే హైదరాబాద్ లాంటి ప్లేస్లలో ఎక్కువ ఇలాంటి ఫోటోస్ కండక్ట్ చేస్తారు. చూసాం మనం ఎప్పుడు చూడబట్టికి ఇప్పుడు పార్టిసిపేట్ కూడా మేము చేయలేదు, కానీ ఇక్కడ అదృష్టం కొద్దీ పార్టిసిపేట్ కాదు. ఆర్గనైజర్లో నేను ఒక మెంబర్గా పార్టిసిపేట్ అయినందుకు నాకు చాలా సంతోషం, చేసేటప్పుడు నాకు మోటివేషన్ అంటే ఆటోమేటిక్ ఒకరు చూసి ఒకరు మోటివేట్ అవుతుంటారు. సో రన్నర్స్ పరంగా కానీ వాకింగ్ చేయాలనేది అంతేందుకు మనం చేస్తాం. రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాం, మేము ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా పక్కకు ఒక కంపల్సరీ జోడి పెట్టుకుంటేనే మనం కొంత ఎక్కువ పోగలుగుతాం ఏదైనా కూడా, అంటే మనకు అలసట తెలియదు ప్లస్ మనకు బోర్ అనిపించేది. సో ఆటోమేటిక్గా మన స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం డే బై డే. సో అట్లా ఒకరిని చూసి ఒకరు ఇక్కడ ఆటోమేటిక్ చాలామంది మోటివేట్ అయింది. ఇంకా మన ఉమెన్స్ డే రోజు ఆ ప్రోగ్రామ్ చేసి ఆ రోజు అయితే ఇంకా చాలా బాగా అనిపించింది. అంటే ఎస్పెషల్లీ లేడీస్కి ఆ రోజు కండక్ట్ చేసి వాళ్ళని అంతమంది పార్టిసిపేట్ చేస్తారని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చాలా బాగా చేశారు. అట్లా రమేష్ ఇప్పుడు చెప్తున్నట్టు ఒక రిజిస్ట్రేషన్ కూడా తీసుకున్నాను అన్నారు కదా. సో అట్లనే ఇంకొకటి అంటే నా తరఫు నాకు మేము కొన్ని కొన్ని గ్రూప్స్లలో క్రియేట్ చేసుకొని మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ కోసం మనం ఎవరు మీద ఆధారపడకుండా జస్ట్ మనం అన్న ఈ ఆర్గనైజేషన్ అదే ఈ రిజిస్ట్రేషన్కి ఎక్కువ పెంచుకొని మంత్లీ సబ్స్క్రిప్షన్ లాగా జస్ట్ 100 or 200 or 300 మంత్లీ అందులో మనం జమ చేసుకో అకౌంట్ కూడా ఉంది కదా, జమ చేసుకోకపోతే మనం వేరే వాళ్ళ మీద ఎవరు డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, మనకి మనమే ఇంకా గ్రాండ్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్. సో అందరూ అట్లా ప్రతి ఒక్కరు మంత్లీ జస్ట్ 300 కూడా పెద్ద విషయం ఎప్పుడున్న సమయం సిచ్యువేషన్లో మనం ఒక రోజులోనే ఒక్కొక్కరు 500 మేము ఖర్చు పెడుతుంటాం. అట్లా నెలకు ఒక 500 మనం రన్నర్స్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయిన వేరే వాళ్ళు కూడా కాదు, ఆటోమేటిక్గా తర్వాత ప్రోగ్రామ్ అప్పుడు ఎవరెవరు వాళ్ళ బిల్డింగ్ కొద్దీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా డొనేట్ చేస్తూనే ఉంటారు. సో ఇచ్చేసిన ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు, పోలీస్ శాఖ వారికి, పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈరోజు ఒక 100 అడుగులు వేసినట్లయితే క్యాన్సర్, మరి డయాబెటీస్ అలాంటి వ్యాధులన్నీ కూడా దూరమైతే మన శరీరాన్ని ఎంత కదిలిస్తే అంత ఆరోగ్యంగా ఉంటామని మనకు చెప్పకనే చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ప్రతి ఒక్కరూ కూడా రోజు ఒక 1/2 hour, 1 hour వారి టైంను బట్టి కేటాయించి వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేసినట్లయితే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది, మరి చుట్టూతా కూడా ఒక ఆరోగ్యమైన వాతావరణం ఏర్పడుతుంది. ఒక 4 సంవత్సరాల క్రితమే ఇక్కడ హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి 3 మార్థాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎడిషన్స్ చేయడం జరిగింది. మరి అంత గొప్పగా మనం ఎడిషన్స్ చేసుకుంటున్నాము, మరి అసోసియేషన్ను ఇంకా ముందుకు తీసుకుపోకుంటూ మరి కొత్తగా మళ్ళీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసుకున్నాము. మరి అందరూ కూడా భాగస్వాములై ఇలా చెరువు కట్ట మీద కానీ ఎవరికి వీలైన దగ్గర అక్కడ మంచిగా రన్ చేసుకున్నట్లయితే ఆరోగ్యము బాగుంటుంది, ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరి బర్త్డేకైనా ఇంకా వేరే ఏదైనా ఈవెంట్స్ కానీ, అంబేద్కర్ జయంతి కానివ్వండి, గాంధీ జయంతి కానివ్వండి, ఇట్లా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కానీ, మన స్టేట్ వైడ్, నేషనల్ వైడ్ ప్రోగ్రామ్స్లో కూడా ఇలాంటి ఈవెంట్స్ చేసుకుంటూ పోయిన కొద్ది ఇంకొకరికి ఇన్స్పిరేషన్గాను, మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళము చాలామందిని ప్రోత్సహించిన వాళ్ళము. కాబట్టి ప్రతి ఈవెంట్ను కూడా మనం ఒక రన్నింగ్ పండగలాగా, ఏదైతే దసరా, బతుకమ్మ ఇలాంటి ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటామో అదే విధంగా కూడా ఈ రన్నింగ్ కాంపిటీషన్స్ పెట్టుకొని ఒక పండగ వాతావరణం లాగా ఇలా చేసుకుంటూ పోతే చాలా చక్కగా మన హుస్నాబాద్ పట్టణ ప్రాంతానికే వినలేన పేరు వస్తుంది. ప్రతి దాంట్లో, ప్రతి ప్రోగ్రాంలో కూడా మనము ఎంతో చైతన్యవంతులమైనాము, ఇంకా చైతన్యం కావాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులై ప్రతి ప్రోగ్రాంను కూడా సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటూ, ఇచ్చేసిన ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు, పోలీస్ శాఖ వారికి, పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈరోజు ఒక 100 అడుగులు వేసినట్లయితే క్యాన్సర్, మరి డయాబెటీస్ అలాంటి వ్యాధులన్నీ కూడా దూరమైతే మన శరీరాన్ని ఎంత కదిలిస్తే అంత ఆరోగ్యంగా ఉంటామని మనకు చెప్పకనే చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ప్రతి ఒక్కరూ కూడా రోజు ఒక 1/2 hour, 1 hour వారి టైంను బట్టి కేటాయించి వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేసినట్లయితే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది, మరి చుట్టూతా కూడా ఒక ఆరోగ్యమైన వాతావరణం ఏర్పడుతుంది. ఒక 4 సంవత్సరాల క్రితమే ఇక్కడ
హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి 3 మార్థాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎడిషన్స్ చేయడం జరిగింది. మరి అంత గొప్పగా మనం ఎడిషన్స్ చేసుకుంటున్నాము, మరి అసోసియేషన్ ఇంకా ముందుకు తీసుకుపోకుంటూ మరి కొత్తగా మళ్ళీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసుకున్నాము. మరి అందరూ కూడా భాగస్వాములై ఇలా చెరువు కట్ట మీద కానీ ఎవరికి వీలైన దగ్గర అక్కడ మంచిగా రన్ చేసుకున్నట్లయితే ఆరోగ్యము బాగుంటుంది, ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరి బర్త్డేకైనా ఇంకా వేరే ఏదైనా ఈవెంట్స్ కానీ, అంబేద్కర్ జయంతి కానివ్వండి, గాంధీ జయంతి కానివ్వండి, ఇట్లా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కానీ, మన స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ ప్రోగ్రామ్స్లో కూడా ఇలాంటి ఈవెంట్స్ చేసుకుంటూ పోయిన కొద్ది ఇంకొకరికి ఇన్స్పిరేషన్గాను మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళము చాలామందిని ప్రోత్సహించడం వాళ్ళము కాబట్టి ప్రతి ఈవెంట్ను కూడా మనం ఒక రన్నింగ్ పండగలాగా ఏదైతే దసరా బతుకమ్మ ఇలాంటి ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటామో అదే విధంగా కూడా ఈ రన్నింగ్ కాంపిటీషన్స్ పెట్టుకొని ఒక పండగ వాతావరణం లాగా ఇలా చేసుకుంటూ పోతే చాలా చక్కగా మన హుస్నాబాద్ పట్టణ ప్రాంతానికే ఎనలేని పేరు వస్తుంది. ప్రతి దాంట్లో ప్రతి ప్రోగ్రాంలో కూడా మనము ఎంతో చైతన్యవంతులమైనాము, ఇంకా చైతన్యం కావాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై ప్రతి ప్రోగ్రాంను కూడా సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటూ